మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి భోగి మంటల్లో ముఖ్యంగా వేయవలసిన వస్తువులను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సూర్యుడు మారేటటువంటి గతిని బట్టి చేసుకునే పండుగే ఈ సంక్రాంతి పండుగ అంటే ద్వాదశ రాసుల్లోకి సూర్యుడు సంక్రమణం చెందుతూ ఉంటాడు ఇది పూర్తిగా జ్యోతిష్య శాస్త్ర ప్రకారం జరిగేదే అస్ట్రానమీ అనవచ్చు ఇదేమిటంటే ఆకాశంలో జరిగే మార్పులు సూర్యుడు ప్రతీ నెల ఒక రాశిలోంచి రెండవ రాశిలోకి మారుతూ ఉంటాడు ఇప్పుడు వరకు దక్షిణం వైపునకు వాలి ఉదయిస్తున్న సూర్యుడు ఉత్తరం వైపునకు వాలి ఉదయించడం మొదలు పెడతాడు ఎప్పుడైతే ఉత్తరం వైపునకు వాలి ఉదయించడం మొదలు పెడతాడో ఉత్తరాయణ పుణ్యకాలం అని చెబుతారు ఈ ఉత్తరాయణంలో మరణిస్తే వారికి తప్పకుండా ముక్తి లభిస్తుందని గట్టి నమ్మకం రేపొద్దునుంచి సూర్యుడు ఉత్తరపు వాలు వైపునకు వాలుతాడు అనేసరికి ముందు రోజు చలి పెరుగుతుంది వాతావరణంలో మంచి ఎక్కువ కనిపిస్తుంది భోగి వల్ల ఏంటంటే మనకు టెంపరేచర్లో తేడా వచ్చేస్తుంది అందుకని తప్పకుండా ఈరోజు మంటలు వెలిగించడం ఈ మంటల్లో కూడా పురాతనమైనవి పాతవి అలాంటివి కొన్ని వదిలించుకోవాలి భోగి మంటల్లో ప్లేవుడ్ అలాంటివి కాకుండా సహజమైన వంట చెరుకు వేయాలి గొబ్బెమ్మల్ని పిడికలు కొట్టి వాటిని దీంట్లో వేయడం చేయాలి నార్మల్లీ మనం ఈ గొబ్బెమ్మల్ని పేడతో చేసుకొని దానిమీద బియ్యం పిండితో ముగ్గు వేసి పూ కుంకుమ పెట్టడం తర్వాత ఓ బంతి పువ్వు ఏదో ఒకటి పెట్టాలి వీటిని పువ్వులతో సహా పిడకలు కొడతారు కానీ ఈ రోజుల్లో వీటిని మనం పల్లెటూర్లలో మాత్రమే చూస్తున్నాం పిడక మీద ఉండే పువ్వుని కూడా తీయరు ఇప్పుడు అది ఎండిపోతుంది కదా ఇప్పుడు ఆ పిడకల్ని మంటలు వేసినప్పుడు వచ్చే పొగ అది వంద జబ్బులకు సమాధానం అందుకని తప్పకుండా భోగి పిడకలు వేయాల్సిందే ఇందులో ఈ భోగి మంటల్లో ఆ పిడకలు వేయడం పాత చెక్క ముక్కలు కొబ్బరి ఆకులు ఎండిపోయినవి అవన్నీ వేసి ఆ మంట దగ్గర చలి కాచుకోవాలి ఇలా చేయడం వల్ల మీరు ఐశ్వర్యవంతులు అవుతారు కొన్ని ఊర్లలో అయితే అదే మంటపై నీళ్లు మరగబెట్టి స్నానం చేస్తారు కొన్ని ఊర్లలో అయితే స్నానం చేసి భోగి మంట దగ్గరకు వెళ్ళాలి అంటారు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పద్ధతిని పాటిస్తూ ఉంటారు భోగి రోజు రాత్రే ముందు ఎక్కడ భోగి మంట వేయదలుచుకున్నామో అక్కడ కల్లాపి చల్లుతారు చక్కగా ముగ్గేస్తారు అప్పుడు తెల్లవారుజామున మంట వెలిగిస్తారు కొన్ని చోట్ల భోగి రోజునే పతంగులు ఎగరేసే వాళ్ళు కనిపిస్తారు బొమ్మల కొలువులు పెట్టుకునే అలవాటు ఉన్నవాళ్ళు భోగినాటి ఉదయం గౌరీదేవిని నిలబెట్టి ఆరతినిచ్చి బొమ్మలకు ఏదైనా చేయడం సాయంకాలం పిల్లలకు భోగి పళ్ళు పోయడం భోగి రోజు నిప్పుకు కాగటం తలకి నూనె పెట్టుకోవడం ఈ రెండు తప్పక చేయవలసిన పనులు సనాతన సాంప్రదాయాలు ధర్మాలకు భారతదేశం నెలవు అందులోనూ హిందూ ధర్మంలో ఆచారాలు పండుగలకు పెద్దపీట వేస్తారు హిందువులు ముఖ్యంగా తెలుగువారు జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి నాలుగు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ముఖ్యంగా కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో సంక్రాంతిని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ ఇలా నాలుగు రోజుల పాటు ఈ పండుగను నిర్వహిస్తారు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి వస్తుంది ఈ పండుగ తొలి రోజును భోగిగా పిలుస్తారు దక్షిణాయన సమయంలో సూర్యుడు దక్షిణార్ధగోళానికి భూమికి దూరంగా పెరగడంతో భూమిపై ఉష్ణోగ్రతలు తగ్గి చలి పెరుగుతుంది ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు భగభగా మండే చలి మంటలు వేస్తారు ఉత్తరాయణానికి ముందు రోజు చలి విపరీతంగా పెరగడంతో దీన్ని తట్టుకునేందుకు మంటలు దక్షిణాయనంలో తాము పడిన కష్టాలు బాధలను అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలను భోగి మంటలు అంటారు బుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చింది భోగం అంటే సుఖం పురాణాల ప్రకారం ఈ రోజునే శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని ఇందుకు సంకేతంగా భోగి పండుగ ఆచరణలోకి వచ్చిందని విశ్వసిస్తారు శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కి ఆయనను అక్కడ రాజుగా ఉండమని ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాలం నుంచి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశీర్వదించమని వరమిచ్చాడనేది మరో కథనం బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాల్లో చెప్పబడింది కృష్ణుడు ఇంద్రుడి గర్వాన్ని అణిచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా ఇదేనని నమ్ముతారు శాపం కారణంగా రైతుల కోసం పరమేశ్వరుడు తన వాహనం నందిని భూమికి పంపిన రోజు ఇదే అనేవి ప్రాణగాథ సాధారణంగా చలికాలం కాబట్టి వెచ్చదనం కోసం భోగి మంటలు వేస్తారని భావిస్తారు అయితే ఇది వెచ్చదనం కోసం మాత్రమే కాదు ఆరోగ్యం కోసం కూడా ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా వేస్తారు వాటిని ఈ భోగి మంటలలో ఉపయోగిస్తారు ఆవు పేడతో చేసిన పిడకల్ని కాల్చడం వల్ల గాలి పరిశుద్ధమవుతుంది సూక్ష్మ క్రిములు నశించి ఆక్సిజన్ గాలిలోకి అధికంగా విడుదల అవుతుంది ఈ గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది చలికాలంలో అనేక వ్యాధులు ప్రబలుతాయి ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టిపీడిస్తాయి భోగి మంటల నుంచి వచ్చే గాలి వాటికి ఔషధంగా పనిచేస్తుంది భోగి మంటలో రావి మామిడి మేడి మొదలైన ఔషధ చెట్ల కలప ఆవునెయ్యి వేస్తారు అగ్నిహోత్రంలో వేసిన ప్రతి పది గ్రాముల ఆవునేతి నుంచి ఒక టన్ను ప్రాణవాయువు విడుదలవుతుంది ఈ ఔషధ మూలికలను ఆవు నెయ్యి ఆవు పిడకలను కలిపి కాల్చడం వల్ల విడుదలయ్యే గాలి అత్యంత శక్తివంతమైనది ఈ గాలి మన శరీరంలోని డెబ్బై రెండు వేల నాడులలోకి ప్రవేశించి మలినాలను బయటకు పంపుతుంది ఒకరికి రోగం వస్తే దానికి తగిన ఔషధం ఇవ్వవచ్చు అదే అందరికీ వస్తే సమకూర్చడం దాదాపు అసాధ్యం అందులో కొందరు వైద్యం చేయించుకోలేని పేదలు ఉంటారు కాబట్టి ఇదంతా ఆలోచించిన మన పెద్దలు అందరూ భోగి మంటల్లో పాల్గొనే సాంప్రదాయాన్ని తెచ్చారు దాని నుంచి వచ్చే గాలి అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది అతీతంగా అందరూ ఒకచోట చేరడం ప్రజల దూరాలను తగ్గించి ఐకమత్యాన్ని పెంచుతుంది ఇది ఒక రకంగా అగ్నిదేవుడికి ఆరాధన మరొక రకంగా గాలిని శుద్ధి చేస్తూ వాయుదేవునికి ఇచ్చే గౌరవం అయితే ఇటీవల కాలంలో మనం ఆధునికత సృజనాత్మకత పేరుతో రబ్బరు టైర్లు పెట్రోల్ పోసి తగలబెట్టి దాని విషవాయువులను పీలుస్తూ కాలుష్యాన్ని పెంచుకొని మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం పర్యావరణాన్ని నాశనం చేస్తూ కొత్త రోగాల్ని కొని తెచ్చుకుంటున్నాం భోగి మంటల్లో పనికిరాని వస్తువులను కాల్చండి అని అంటారు అయితే పనికిరాని వస్తువులు అంటే ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు వైర్లు కావు ఇక్కడ మనం చరిత్రకు సంబంధించిన ఒక విషయం గుర్తుకు తెచ్చుకోవాలి భారతదేశంలో ఉన్న జ్ఞాన సంపదను నాశనం చేస్తే కానీ ఆ దేశాన్ని ఆక్రమించుకోలేమని భావించిన బ్రిటిషర్లు భోగి మంటల్లో పాత సామాన్లు తగలబెట్టాలనే నెపంతో అమాయక ప్రజలు ఎన్నో వందల ఏళ్ళ నుంచి వారసత్వంగా కాపాడుకుంటూ వస్తున్న అతి ప్రాచీనమైన తాళపత్ర గ్రంథాలను భోగి మంటల్లో వేసి కల్పించేశారు నిజానికి భోగి మంటల్లో వేయాల్సింది పాత వస్తువులు కాదు మనలోని పనికిరాని అలవాట్లు చెడు లక్షణాలు అప్పుడే మనకున్న పీడపోయి మానసిక ఆరోగ్యం విజయాలు సిద్ధిస్తాయి తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంటే నెల రోజుల ముందు నుంచే సందడి మొదలవుతుంది రంగవల్లులు హరిదాసుల కీర్తనలు గొబ్బెమ్మలు గంగిరెద్దు విన్యాసాలు కొత్త అల్లుల రాకతో సంక్రాంతి పండుగ సంబరాలు అంబరాన్ని తాకుతాయి మూడు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగను కొన్ని రోజులు నాలుగో రోజు ముక్కనుమగా కూడా జరుపుకుంటారు పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా తెలుగు సంస్కృతిని అద్దం పడతాయి ఈ సంబరాలు మూడు పండుగల్లో మొదటి రోజున భోగి పండుగగా జరుపుకుంటాము తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంటే నెల రోజుల ముందు నుంచే సందడి మొదలవుతుంది రంగవల్లులు హరిదాసుల కీర్తనలు గొబ్బెమ్మలు గంగిరెద్దు విన్యాసాలు కోడిపందాలు కొత్తాళ్ళులు ఇలా సంక్రాంతి పండుగ సంబరాలు అంబరాన్ని తాకుతాయి కాబట్టి మీరు కూడా భోగి మంటల్లో ఈ వస్తువులను వేసి శుభ ఫలితాలు పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు